ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి కనీసం విష్ చేయలేదు ఫోన్ చేసి. సార్, ఇక రేవంత్ ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో కేసీఆర్ మీద తన భాష అంటే అగ్రెసివ్గా పదునైన భాషను వాడుతూ ఉన్నారు, పదునైన పదాలతో మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా ఒక మాట అన్నారు, అది నేను ఇక్కడ ప్రస్తావించలేను ఈ డిబేట్లో ఈ చర్చలో. అది కొంచెం అబ్జెక్షన్ వ్యక్తం చేశారు చాలామంది, ఆ పదాన్ని వాడడం అది ఒక బూతు, ఆ పదాన్ని ఎందుకు వాడారు అంటూ. అండ్ ఇంకొక మాట అన్నారు సార్ రేవంత్ రెడ్డి, ఎక్స్పైర్డ్ మెడిసిన్ కేసీఆర్ అని చెప్పేసి. రాజకీయాల్లో ఏ పార్టీ ఏ నాయకుడు ఎక్స్పైర్డ్ కాదు సార్. సో రాజకీయాల్లో పార్టీలకైనా నాయకులకైనా ఓటములు ఉంటాయి, హేమా హేమీలు ఓడిపోయారు. ఇందిరాగాంధీ 77లో ఓడిపోయినప్పుడు ఎక్స్పైర్డ్ మెడిసిన్ అనుకున్నారు, 80లో మామూలుగా గెలవలే భారీ మెరడ్తో గెలిస్తే జనతా పార్టీ ఎక్స్పైర్డ్ మెడిసిన్ అయింది. మీకు తర్వాత జనతా పార్టీ లేదు అడ్రస్, కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైర్డ్ మెడిసిన్ అనుకున్నారు. 2004లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఓడించి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఎక్కడ ఎక్స్పైర్డ్ అయ్యారు? టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో అటు రాజశేఖర్ రెడ్డి మరణానంతర సానుభూతి విలువ, జగన్మోహన్ రెడ్డి స్వీప్ చేస్తున్న వాతావరణ ఉప ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ఇక తెలుగుదేశం ఉండదు అనుకున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదా? సో అందువల్ల ఆ రాజకీయాల్లో ఇలాంటివి వందల ఉదాహరణలు చెప్పచ్చు. 2 సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీని ఎక్స్పైర్డ్ మెడిసిన్ అనుకున్నారు, కానీ ఇవాళ 3వసారి కూడా 300 సీట్లు తెచ్చుకుంటాం అనే కాన్ఫిడెంట్తో ఉన్నారు. సో అందువల్ల రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి ఎక్స్పైర్డ్ డేట్ ఉండదు, పార్టీలకు ఉండదు, నాయకులకు ఉండదు. అందువల్ల ఎవరైనా అలా ఊహించుకుంటే అది వారికే నష్టం. బహుశా రేవంత్ రెడ్డి కూడా అది ఊహించుకుంటాడని అనుకోను. రాజకీయంగా కేసీఆర్ని అటాక్ చేయదలుచుకున్నాడు కనుక ఇక కేసీఆర్ ఇర్రెలివెంట్ అయ్యాడు, బీఆర్ఎస్ ఇర్రెలివెంట్ అయింది అనటానికి ఆ మాట చెప్తారు. అది ఒక్క రేవంత్ రెడ్డి చెప్పడు, ఇటీవల నరేంద్ర మోడీ అనలేదు కాంగ్రెస్ 40 సీట్లకే పరిమితమైంది అని. సో ఎన్నిసార్లు కేసీఆర్ కేటీఆర్ అనలేదు కాంగ్రెస్ అవుట్డేటెడ్ అని. సో కాంగ్రెస్ అవుట్డేటెడ్ అని బీఆర్ఎస్ నేతలు అన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమంటాడు? అవును కరెక్టే, మేమే అవుట్డేటెడ్, మీరే ఇండేటెడ్ అంటారా? సో వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ చెల్లని రూపాయి, కాంగ్రెస్ అవుట్డేటెడ్, కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ మునిగేనావా అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచినాక కూడా అన్నారు కదా కేటీఆర్. కేటీఆర్ అనలేదు, కేటీఆర్ అన్నట్టు వార్తలు కూడా వచ్చింది కదా. అందువల్ల దానికి కౌంటర్గా ఈయన ఎక్స్పైర్డ్ మెడిసిన్ అనొచ్చు. అందువల్ల దట్ ఈస్ ఏ పొలిటికల్గా ఒకరి మీద ఒకరు అనుకునేదే తప్ప ఇందులో రేవంత్ రెడ్డి మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు. ఇక ఫైనల్ టాపిక్ ఆ మాటకొస్తే కేసీఆర్ ఇంకా చాలా ఎక్కువ అన్నాడు. మా ప్రతిపక్షాలను సన్నాసులని దద్దమ్మలని ఎన్ని అన్నాడు. అసలు కేసీఆర్ డిక్షనరీ తీయచ్చు, కేసీఆర్ ఉద్యమకాలానికి ఇప్పటి వరకు ఆయన ప్రత్యర్థులు అన్నాయి అన్ని తీస్తే పెద్ద నిఘంటు అవుతుంది సార్. కొత్త కొత్త పదాలు వస్తాయి, కొత్త కొత్త పూర్తి. అండ్ ఫైనల్ టాపిక్ సార్, ప్రధాని మోదీ